నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. విశాఖలో రాజకీయ రచ్చ కొనసాగుతుంది. ఎంపీ ఎంవీవీ, జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ యాదవ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తనను విమర్శిస్తే ఇంటికొచ్చి కొడతానంటూ వంశీ హెచ్చరించడంతో ఎంవీవీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వంశీపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించారని ఆరోపించారు. వ్యక్తిగత దోషాలు పోయి నేను కూడా నేను బట్టలు పెట్టిస్తూ అనుతాను, నువ్వు వచ్చే బయటికి ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. ఈడొక వేసిన కొడుకు నాకు అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లేక ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా. ఒక ఎంపీ గారి గురించి మాట్లాడాలి. మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు, అతను సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తాం. తను వైసీపీని వెళ్ళడానికి ఎంపీ ఎంవీవీ పార్టీ అధిష్టానానికి ఇచ్చిన రిపోర్టు కారణమని గతం నుంచి ఎమ్మెల్సీ వంశీ ఎంపీపై గుర్రుగా ఉన్నారు. పలుమార్లు ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎంపీ ఎంవీవీని ఓడించి తీరుతానంటూ శపథం చేసిన వంశీ తనపై తనను అవమానించేలా విమర్శలు చేయడం మానుకోవాలని మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.